Hi friends, welcome back to Karthik Icon YouTube channel. So friends, ee roju video vachesi Snapchat. So Snapchat ante pedda cheppalsina avasaram ledhu, prathi okkaru telusu. So Snapchat ni na phone loki nenu enduku download chesukunano meeku cheppabothuna. There is a three reasons, moodu reasons lo nenu Snapchat download chesukune reason. నా రీజన్ మీకెందుకు అనుకుంటారా? సో ఆ రీజన్లేనే చాలా ఫన్, ఫస్ట్రేషన్, ఇంకా వేరే వేరే దాగున్నాయి. సో చెప్పబోతున్నా అదే. ఫస్ట్ రీజన్ స్ట్రీక్స్ కోసం, సెకండ్ రీజన్ అమ్మాయిల కోసం, థర్డ్ రీజన్ పక్కన లైఫ్ స్టైల్ ఎలా ఉందో మనకి తెలుసుకోవడానికి మాత్రమే. ముందే ఇండియా వాళ్ళం ఎట్లుంటుంది బాబు, పక్కన లైఫ్ ఎట్లుందో తెలుసుకోవాలి కదా. సో అందుకనే డౌన్లోడ్ చేసుకున్నాం. సో ఫస్ట్ రీజన్ వచ్చేసి ఏంది, స్ట్రీక్స్. సో బేసిక్గానే స్ట్రీక్స్ అంటే పైసలు వస్తాయేమో అనుకున్నా. ఎందుకంటే మా ఫ్రెండ్ వాళ్ళు ఏం చేసారంటే ప్రతిరోజు సిన్సియర్గా వేరే ఫ్రెండ్స్ వాళ్ళకి ఫోటోలు పంపిస్తుండే. సో బేసిక్గా ఫోటోలు పంపిస్తే పైసలు ఇచ్చే యాప్ కూడా ఉందా అనుకుని నేను షాక్ అయ్యి డౌన్లోడ్ చేసుకున్నా. తీరా తెలిసింది, అరే ఈ స్ట్రీక్స్ అంటే ఏంద్రా మామ, అంటే నా ఫోటో నీకు, నీ ఫోటో నాకు, పంపించుకుంటే దాన్నే స్ట్రీక్ అంటారు రా అని. సో అక్కడ చాలా గుండె బరువు అయిపోయి నొప్పిలేసింది. అబ్బా అమ్మ, వీళ్ళు ఇంత సిన్సియర్గా ఉత్తి స్ట్రీక్స్ కోసమేనా, పైసలు లేని పని వ్యవహారమేనా అని నేను అనుకున్నా. మన ఇండియాలో బేసిక్గా పుక్కట్లు ఏం చేయరు కానీ ఇది ఎట్లా చేస్తారో నాకు అర్థమవుతలేదు. స్నాప్చాట్ని నేనైతే ఫిల్టర్ కోసం యూజ్ చేస్తున్నా అనుకో ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఇక ఆ రీజన్ అయిపోయిందా, నెక్స్ట్ అమ్మాయిలు. సో అందమైన అమ్మాయిలు ఉంటారని స్నాప్చాట్ డౌన్లోడ్ చేసుకున్నా. సో డౌన్లోడ్ చేసినాక తెలిసింది అమ్మాయిలు ఫేక్ ఐడీలు కూడా ఉంటాయని. సో ఏమైందంటే ఫేక్ ఐడీలు ఇచ్చి పెట్టండి. సో మంచి ఐడీలే వెతికిన, కానీ ఏమైందంటే రిక్వెస్ట్ మనం పంపించాలంట, అమ్మాయిలు పంపారంట. యాటిట్యూడ్ ఉండదంట స్ట్రీక్, అదేంది ఫస్ట్ మనం పంపించాలంటే ఇక యాటిట్యూడ్ ఇచ్చి పెట్టుకొని కూడా ఇక మెసేజ్ పంపించిన తెలిసిన వాళ్ళే కదా అని. తర్వాత ఇక ఫస్ట్ రోజు ఫోటో పంపించింది, ఇక ఈ అమ్మ అమ్మాయి సెట్ అయిపోయిందిరా అని ఖుషి అయిపోయినా. ఇక ఖాళీ ఈ అమ్మ స్నాప్చాట్ డౌన్లోడ్ చేసుకున్నాక ఒక పిల్ల పడిపోయిందిరా అనుకున్నా. తీరా చూసినాక సెకండ్ రోజు షెయిల్ పంపించింది, ఏంది ఫోటో. తర్వాత రోజు కాళ్ళు పంపించింది, ఆ తర్వాత కాళ్ళకున్న పట్టీలు పంపించింది. సో బేసిక్గా 7 డేస్ 7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాడీ పార్ట్స్ పంపించేసింది. ఇక లాస్ట్కి బ్లాక్, బ్లాక్ అంటే వాళ్ళ ఇంట్లో కరెంటు పోయింది అనుకున్నా. ఏమైంది ఫోటో దించుతుంటే మీ ఇంట్లో కరెంటు పోయిందా అని అడిగిన, మెసేజ్ చేసిన. కానీ ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే నీకు నాకు ఈ 6 డేస్ నుంచి స్ట్రీక్ నడుస్తుంది కదా, ఈరోజు పెట్టకపోతే స్ట్రీక్ ఆగిపోతుందని బ్లాక్ ఫోటో పెట్టినా అన్నది. సో గుండె వలిగిపోయింది. ఆహా ఒకరోజు సరే అమ్మాయి పుక్కట్లు ఏం వాడరు కదా అమ్మాయిలు, ఇదెందుకు యూజ్ చేస్తారు నాకు అర్థం కాదు. స్ట్రీక్ ఏం వస్తుంది అమ్మాయిలు మాకు అర్థం కాదు. స్ట్రీక్ పోతే ఏం కాదు కదా, నీకు ఆయన నాకు నీకు మధ్యలో స్ట్రీక్ పోతే ఏమవుతుంది, ఏం కాదు. అసలు దాని గురించి ఎందుకంత తనలాడుతురో మీకే ఎరక నాకు తెలియదు. సో అది అయిపోయింది. థర్డ్ రీజన్ ఏంది, పక్కన లైఫ్ స్టైల్. సో బేసిక్గా పక్కన లైఫ్ స్టైల్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తెలిసిపోతుందేమో అనుకున్నా, కానీ ఇక్కడ దానికన్నా గలీజ్ దారుణం జరుగుతుంది. ఏంటంటే వాడు ఏం తింటుండు, వాడు ఏడిపోతుండు, వాడు పొద్దుగాల చందమామను చూసిండ, చీ పొద్దుగాల చందమామ ఏందండి, సారీ పొద్దుగాల సూర్యుని చూసిండ, నైట్ చందమామను చూసిండ. కవేనారా నీ లైఫ్ స్టైల్, నేను పక్కన లైఫ్ స్టైల్ తెలుస్తాను డౌన్లోడ్ చేసుకున్నారా, నువ్వేమేమి చూస్తున్నావో నీ కళ్ళతో నీ అవి కాదు. అరే నువ్వు దమ్ముంటా మీ పిల్ల ఫోటో అట్నే నాకు స్ట్రీక్ పంపిరా చూసుకుందాం, అది పంపించాడు. ఆడు కొత్త వాచ్ కొంటే, కొత్త చెప్పులు కొంటే, అరే గీ ఫ్లిప్ ఫ్లాప్స్, గీ చెప్పులు ఫోటోలు తీసి పంపించుడేంద్రా, నేనైతే ఫస్ట్ రోజు పంపించగానే ఇన్నాను నాతో గొడవ పడతాడేమో అనుకున్నా. చెప్పులేంద్రా, చెప్పులు ఫోటోలేంద్రా, ఏమన్నా అంటే స్ట్రీక్ పోతుందిరా మామ. ఇక ఫస్ట్ మంచినే పంపిస్తారండి, మంచి లైఫ్ స్టైల్, అది కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్స్, డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్ అన్నీ పంపిస్తారు. కొన్ని రోజుల తర్వాత కథం బ్లాక్ వస్తాయి. ఇక బ్లాక్ రాగానే ఫస్ట్ రోజు బ్లాక్ వస్తాయి, ఏమైందిరా బ్లాక్ పెట్టినావు అంటే నీకు నాకు స్ట్రీక్ పోతుందిరా మామ అంట. అరే నీ తాత మా తాత ఏమన్నా ఆడ రాసి పంపించిండారా, నీ నా స్ట్రీక్ పోతానికి కోట్ల నువ్వు ఏమైనా గెలిచి వస్తావా స్ట్రీక్ వస్తే, ఏం ముచ్చట్రా నీ ముచ్చట, నాకేం అర్థమవుతుంది. ఇక చాలా కోపం వచ్చింది ఫ్రెండ్స్. ఇక అట్లా తర్వాత ఈ లైఫ్ స్టైల్ అయినా తెలుస్తుందేమో అనుకుంటే లేదు, లాస్ట్ గదే బ్లాక్ స్క్రీన్, ఇక అందరు కరెంటు పోయే ముచ్చట్లే ఉన్నాయి. ఏ ఎట్లా దించుతారా మీరు, చేతి అడ్డు పెట్టుకొని దించి పంపిస్తారా నాకు దించేటప్పుడు, లేదంటే ఆల్రెడీ దించి పెట్టుకుంటారా పంపించాలని. ఇక ఫస్ట్ రోజు బ్లాక్ పంపిస్తారు, సెకండ్ రోజు మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే అండ్ సాటర్డే అనుకుంటారు. డే డేకు ఒక స్ట్రీక్ పంపిస్తారు. తర్వాత 10 o'clock, 12 o'clock, 13 o'clock, 14 o'clock. అరే మా దగ్గర కూడా వాచ్ ఉంది, ఈ వాచ్లో 13 14 రావురా, కానీ నువ్వు పెడతావు ఎందుకంటే
నువ్వు ఫారెన్ ది డౌన్లోడ్ చేసుకున్నట్టున్నావు రా స్నాప్చాట్. ఆడ ఇండియా అని ఆప్షన్ ఉంటుంది, ఆ ఇండియా క్లిక్ చేయి. నా 24 అవర్స్ కాదు 12 అవర్స్ ఇక టైమింగ్ నేర్పిస్తాడు అనమాట. ఈరు 1 అవుతుంది, తర్వాత 2.5 అవుతుంది, తర్వాత 3 అవుతుంది, తర్వాత 4 అవుతుంది అని. సో అట్లా నాకు ట్యూషన్ క్లాసెస్ అయిపోతున్నాయి స్నాప్చాట్ ఓపెన్ చేద్దామంటే. సో డైలీ అట్లా రోజుకొకటి నేర్పిస్తున్నాను అనమాట. ఓహో ఇట్లా నాకు చిన్న ఉన్నప్పుడు కూడా మా టీచర్ ఇంతగా నేర్పలే అనమాట, టుడే మండే ట్యూస్డే వెనస్డే నౌ 10 o'clock అని. ఈ స్నాప్చాట్లోనే నాకు తెలుస్తున్నాయి అన్నీ కథలు. ఇట్లే ఉంటుందా ఫ్రెండ్స్ ముచ్చట్లు? స్నాప్చాట్ అంటే గీదా, దీనికా నేను డౌన్లోడ్ చేసుకుంది అని తర్వాత అనిపించింది. సో ఫస్ట్ రోజు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు టక్ 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 అని నోటీస్ పడుతూనే ఉన్నాయి. ఫోన్ హ్యాంగ్ అయిపోయిందేమో అని భయమైంది. అరే ఫోన్ గిట్ అయిపోతుంది, గిన్ని మెసేజ్లు నాకు అమ్మ, నేను అది లైకులు మొత్తం దిగుతున్నాయి ఇన్స్టాల్ అని చాలా సంతోషంగా ఫీల్ అయినా. కానీ చూస్తే స్నాప్చాట్లో మెసేజ్లు, మెసేజ్లను చూస్తే ఫోటోలు, ఫోటోలను చూస్తే అందరి బ్లాక్ స్ట్రీక్లు. నీకు స్ట్రీక్ పంపించాలనుకుంటే వేరే ఏమన్నా పంపించమచ్చా? ఆ బ్లాక్ ఇంకెన్ని రోజులు పంపిస్తావు? ఇక కొంతమంది అమ్మాయిలు అయితే ఇన్ అవర్ కాలేజ్ క్లైమేట్ ఈస్ చేంజ్డ్, ఇన్ అవర్ కాలేజ్ గాలి కమ్మింగ్, వీఆర్ ఎగుడింగ్, వీఆర్ ఫ్లయింగ్, ఎందుకు అవి దేనికి అవి, మీరు ముచ్చట్లు పెట్టుకునే మాకెందుకు? ఇక బెంచ్ మీద కూర్చుంటారు ఇట్లా, ఇక టిఫిన్ తినట్టు ఏ ఫిల్టర్ ఒకటి ఆన్ చేస్తారు ఇట్లా ఇట్లా ఆన్కి ఈయనకి ఆన్కి ఈయనకి ఆ ఫిల్టర్ అప్లై చేసి స్నాప్ పెడతారు, అది నాకు పంపిస్తారు. ఇక ఒక్కసారి ఫన్నీగా ఉన్నా ఒక్కసారి ఇరిటేషన్ వస్తుంది, ఎందుకంటే ఆ మూడ్లో ఎట్లుంటామో మనకు కూడా తెలియదు కదా ఫ్రెండ్స్. సో బేసిక్గా గనిగానం ఫోటోలు మీరు పంపిస్తారు కదా, 1 GB డేటా సరిపోతుందా ఫ్రెండ్స్? నాకైతే సరిపోతలే. మీ స్ట్రీక్స్ మీరు పంపించే ఫోటోలు చూసాడని నెట్ మొత్తం అయిపోతుంది, కానీ పంపించేటోనికి ఏమో నెట్ మిగులుతుంది, చూసేటోనికి ఏమో నెట్ అయిపోతుంది. అదే విచిత్రం మీడియా. నేను డౌన్లోడ్ చేసినప్పటి నుంచి ఇప్పటికి ఒక్కరిని కూడా ఒక స్ట్రీక్ పంపించాలి. నా లైఫ్ ఆన్కేందండి చూపించేది, వానికి టైం స్పెండ్ చేసి అరే ఈరోజు నేను కొత్త చెప్పులు కొన్నా, అరే నేను ఈరోజు వాచ్ కొన్నా, డ్రెస్ కొన్నా, ఈరోజు షాపింగ్ బట్టల షాప్ పోతున్నా, అవన్నీ పెట్టుడు అవసరమా? ఇక బిర్యానీ తింటే లెగ్ పీసు, ఇక దాని ఏంది బిర్యానీలా థమ్స్అప్, కోకాకోలా, పెప్సీ, అరే నువ్వు తింటావు నేను తింటా బిర్యానీ, దాంట్లో ఏముందిరా దించి పెట్టడానికి? నువ్వు తినందా నేను తినేనా బిర్యానీలు? ఫోన్ చేస్తే ఈ అవలగాళ్ళు ఫోన్ చేస్తేనేమో బిర్యానీ తిందాం రారా అంటే ఒక్కరు రాడు. కానీ స్నాప్లా టుడే ఈటింగ్ బిర్యానీ, టుమారో ఏదో అది రొట్టెలది మలుచుకొని పెట్టుకునేది, అది కూడా పెడతారు. సగం కొరికింది ఒకసారి, ఫుల్లుది ఒకసారి, అయిపోయినాక టిష్యూ పేపరు. అరే ఏందిరా ఏందిరా బ్రహ్మాజీ, ఏంది ఇవన్నీ ఆడుకుంటురు? బ్రహ్మదేవుడు కూడా గిన్నె తయారు చేసిన తయారు చేయలేవు మీ స్ట్రీక్స్. వీళ్ళు బతికే ఏమో చిల్లర బతుకులు, స్నాప్లలో ఏమో డాలర్ బతుకులు బతుకున్నట్టు చూపెడతారు. అమెరికా మొత్తం ఫారెన్. ఇక ఆ ఫిల్టర్లు, ఒకటి కుక్క బొమ్మ వస్తుంది హైలైట్ ఉంటుంది ఆ కుక్క, ఇక ఆ గర్ల్స్ ఇట్లా పెట్టుకుని అంటారు ఆ నాలుగు ఇటు అటు ఇటు అటు ఊతుంటుంది. ఎందుకురా ఫిల్టర్లు, ఏం చేస్తారా దేశానికి? మీ వల్ల ఉపయోగం ఏందిరా ఇండియాకి? ఏంది మీ వల్ల ఉపయోగం దేశానికి? ఇది కూడా బ్యాన్ అయ్యేదాకా దీనం పడవారు, ఇది కూడా బ్యాన్ అవుతుంది ఇట్లారా? ఇక మన యూత్, నెక్స్ట్ జనరేషన్ యూత్ ఆయన అడుగుదాం, ఒకసారి ఇంటర్వ్యూ చేద్దాం. ఏమేమి పెడతాడు పొద్దున్న సాయంత్రం దాకా? బ్రో మార్నింగ్ నువ్వు ఏం పెడతావు? పొద్దున్న లేచి ఏం చేస్తావు ఫస్ట్ అది చెప్పు. స్నాప్లో ఎన్ని రిక్వెస్ట్లు వచ్చినాయని చూసుకుంటా. సెకండ్ స్నాప్ పెడతా. ఏం స్నాప్ పెడతావు? లేచినా ఈ 5 అయింది, 5కి లేచినా అని పెడతా. తర్వాత తర్వాత వాకింగ్ పోతుంటే షూస్ వేసుకుంటాం కదా, ఇట్లా షూస్ ఇట్లా స్టైల్గా ఫిల్టర్ పెట్టి షూస్ ఫోటో పెడతాం. సో చూడండి ఫ్రెండ్స్ ఎన్ని తర్వాతలు ఉంటాయో దీని తర్వాత. సో సుష్ణ తర్వాతలు తర్వాతలు అవుతున్నాయి. తర్వాత అందరితో కలిసి ఫ్రెండ్స్తో కలిసి ఇట్లా జాగింగ్ వెళ్తున్నాను, ఒక ఫిల్టర్ పెట్టి మంచి సెల్ఫీ తీసి నేను ఒక్కడినే తెల్లగబడేలాగా చూసుకొని పెడతాను అందరికి స్నాప్. అందరికి స్నాప్. దాని తర్వాత రూట్ మధ్యలోకి వచ్చేసినాము, ఇది పరిస్థితి, వెదర్ ఇట్లా చీకటి ఉంది, అయినా కానీ మేము వెళ్తున్నాం అని చెప్పి మళ్ళీ. కాదు బ్రో మీ డాడీ వెదర్ రిపోర్టర్ ఏం కాదుగా. కాదు కాదు, మరి నువ్వు క్లైమేట్ ఎందుకు బ్రో నాకు పంపిస్తున్నావు? ఈరోజు ఎండ కొడుతున్నా అంటే నేను ఆ టైంలో కూడా అంత కష్టపడుతున్నా అని చెప్పి పెడుతున్నా. తర్వాత రీచ్ అయినా వాకింగ్ 1 way అయిపోయింది అని చెప్పి స్నాప్ పెడుతున్నా. దాని తర్వాత టీ తాగుతున్నాం, వచ్చినాక ఒక బ్రేక్ తీసుకొని అని చెప్పి టీ తాగుతున్నా స్నాప్ పెడతా. తర్వాత ఎంటీ గ్లాసెస్ పెట్టేసి టీ తాగడం అయిపోయింది, వెళ్తున్నాను ఇంకో స్నాప్ పెడతా. ఇంటికి వచ్చిన బాగా అలసిపోయింది ఇవాళ అని చెప్పి ఇంకో స్నాప్ పెడతా. దాని తర్వాత బ్రష్ చేసుకుంటా, బ్రష్ చేసుకుంటున్నా అని చెప్పేసి టైం 7 అయింది, బ్రష్ చేసుకుంటున్నా అని చెప్పి మళ్ళీ స్నాప్ పెడతా. దాని తర్వాత అంటే ఇట్లా బయటికి ఇప్పుడు పాల ప్యాకెట్కి దానికి దీనికి అని బయటకు పోమ్మంటారు, పోతుంటే బండి పైన వెళ్తున్నా అని పెడతా. కిరణ్ షాప్ మనీ ఇచ్చి ఇట్లా పాల ప్యాకెట్ తీసుకుంటున్నా అని చెప్పి అదొక స్నాప్ పెడతా. అరే ఇన్ని స్నాప్లు పొద్దు పొద్దుగా ఇన్ని స్నాప్లా
స్నాప్ స్కోర్ పెరుగుతుంది అన్న. స్కోరా? అంటే ఇండియాకి మన ప్రైజ్ వస్తుంది దానివల్ల. అంటే గొప్ప ఉంటుంది స్నాప్ స్కోర్, నాది 2 లక్షలు అంటే ఇట్లా ఉంటుంది మినిమం ఉంటుంది. ఆ స్కోర్ కోసం మా ఫ్రెండ్స్ కూడా తిప్పలు పడేది, ఇప్పటిదాకా తెలియదు స్నాప్ లో స్కోర్ ఉంటుంది అని. అంటే ఒక్కటి పెడితే స్ట్రీక్ వస్తుంది, కానీ స్ట్రీక్ ఎట్లా కంపల్సరీ మెయింటైన్ చేస్తాం మనం, అది కాకపోతే స్కోర్ పెరగాలి. అరే బాలరాజు నాకు ఇప్పటి తెలియరా, ఇదేం స్కోర్ రా, మళ్ళీ కొత్తగా ఈ స్కోర్స్ కోసమే నారా మీరు పోటీ పడేది. సరే ఆ పోటీ పడుతురు కదా స్ట్రీక్ స్ట్రీక్స్ అదే స్కోర్ కోసం. ఇప్పుడు స్కోర్స్ కోసం అది పెరిగితే మీ బ్యాలెన్స్ ఏమన్నా పెరుగుతుందా బ్యాంక్? పెరగదు పెరగదు. నీ ఇప్పుడు నెట్ బొక్క కదా, అన్లిమిటెడ్ వైఫై, అట్లా అట్లా అయ్యి ఇన్ని స్నాప్లు పెడుతుండు. సరే పాల ప్యాకెట్ కొన్నావు, తర్వాత పాల ప్యాకెట్ కొన్ని ఆడ పెడతా, తర్వాత స్నానం చేసి వస్తా, తర్వాత రెడీ అయినా అని చెప్పి ఇట్లా మిర్రర్ ముంగట రెడీ అయినా అని చెప్పి అది అయితే అన్లిమిటెడ్ అందరు పెద్దవాడు ఇట్లా పెడతాయి ఇలా మిర్రర్ ముందర నీలవాడి. దాని తర్వాత హైలైట్ ఏంటంటే మా ఫ్రెండ్ గారు మిర్రర్ కొనుక్కుంటుండే, ఎందుకంటే ఆ స్నాప్ పెట్టుకుంటాంకంట ఏది ఇట్లా నిలబడాలి ఇంట్లో మిర్రర్ లేదంట, అలా మమ్మీ డాడీని అడుగుతుండే అసలు మిర్రర్ ఇప్పిమని, అది విచిత్రం. దాని తర్వాత బయటికి వెళ్తా క్రికెట్ ఆడదామని ఇట్లా బ్యాట్ ఫోటో పెడతా, బ్యాట్ ఇట్లా తీస్తున్నట్టు. ఇట్లా బ్రో టెన్షన్ ఎందుకు పడుతున్నావు, ఇప్పుడు కూడా మెల్లగా స్నాప్ తీస్తున్నావు ఇట్లా? ఏం లేదా ఏం లేదా. తర్వాత ఏం చేస్తావు? ఇట్లా ఫ్రెండ్స్తో ఇట్లా అందరు ఒక గుంపు, ఒక టీం, ఇది మా టీమ్, మేము మా టీం క్రికెట్ ఆడుతున్నాం అంటే మళ్ళీ స్నాప్ పెడతాం. దాని తర్వాత మ్యాచ్ ఓడిపోయినా గెలిచినామనే పెడతాం. బా డెడికేషన్ చూడండి స్నాప్లో, రిచ్నెస్ రిచ్నెస్. అంటే నేను కొంతమంది ఉంటారు ఫ్రెండ్స్, వాళ్ళని ఎట్లనైనా బతిమలాడి పెడతా, ప్రతి బాల్ స్నాప్ తీయమంట, ఏదైతే సిక్స్ కొడుతానో అది స్నాప్ పెడతా. దాని తర్వాత ఏం చేస్తావు? దాని తర్వాత మ్యాచ్ అయిపోయింది, గెలిచినాము, ఇలా సక్సెస్ఫుల్గా ఆడడం అయిపోయింది, సంతోషంగా ఇంటికి వెళ్తుంది, ఇలా ఫ్రెష్గా ఉంటుంది రోజు, ఇలా మ్యాచ్ గెలిచినందుకు అని చెప్పి మళ్ళీ స్నాప్ పెడతా. నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ద వరల్డ్ 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 నెక్స్ట్ ఏం నేర్పిస్తుర్రా అంటే ఇక ఇసొంటి వాళ్ళకి స్నాప్ ఎట్లా పెట్టాలో నేర్పిస్తారు. కాదురా ఇప్పుడు గెలిచినావు మ్యాచ్ గెలిచినావు ఇంటికి వచ్చినావు కదా, తర్వాత సపరేట్ గా సైలెంట్ గా వండుకోవచ్చు కదా. అన్న ఇగో నీకు ఒక్కసారి షార్ట్లో చెప్తాను, ఇదంతా పెద్ద పంచాయతీ ఎందుకు, నేను ఇంటికి వస్తానా తింటున్నా ఏం తింటున్నా అని చెప్పి స్నాప్ పెడతా, తిన్నా తిన్నా అయిపోయింది కడుపు నిండింది అని చెప్పి స్నాప్ పెడతా, పండునా పండుకుంటున్నా అని స్నాప్ పెడతా, 4-5 అవుతుంది ఎండ బాగుంటుంది కాబట్టి ఫ్రెండ్స్ అందరు ఇంటికి వస్తారు, ఇట్లా నలుగురం కూర్చున్నాం బీజిఎం ఆడుతున్నాం, చికెన్ డిన్నర్ కొట్టినాం అని స్నాప్ పెడతా. గెలిచిన గెలకపోయినా నిన్నొద్దాం ఉన్నాడు స్క్రీన్ షాట్ పెడతా, గెలిచిన వేయాలా అని చెప్తా, 5 గెలిచినాం అని చెప్తా, ఒకరోజు 6 అని చెప్తా. అంటే బేసిక్గా ఈ స్నాప్లో చాలా గెలుస్తుండీ గెలని స్కోర్ని స్ట్రీక్ని స్ట్రీక్ ఇట్లా ఫోటోలు అన్నీ ఎక్కువ పెడితే నీకు స్ట్రీక్లు స్కోర్ పెరుగుతుంది. అంటే స్కూల్లోనేమో స్కోర్ అవసరం లేదు, స్నాప్లో స్కోర్ కావాలి. స్కూల్ స్కోర్తో నేమ్ చేసుకుంటాం అన్న, ఇంటర్వ్యూలు ఎట్లా చూసుకుంటే అట్లా స్కూల్ స్కోర్తో నేమ్ వీకేది ఉండదు. అజ్జా విన్నారా ఇది రావు గారు, మీ అబ్బాయి ఏం మాట్లాడుతున్నావు విన్నారా మీరు? తర్వాత ఏం చేస్తారు? తర్వాత 6 అవుతుంది, ఒక పాలు తాగుతాం, పాలు స్నాప్ పెడతా. అమ్మా రే తర్వాత 6 పాలు స్నాప్ కాగానే ఇట్లా మళ్ళీ కిందికి వెళ్తాం, షటిల్ ఆడతాం, షటిల్ అట్లా 2 బ్యాట్లు. అరే గిన్ని స్నాప్ లేదు. దాని తర్వాత డిన్నర్ పెడతా, డిన్నర్ కాగానే అరే ఆపురాణ ఆయన పండుకుంటున్నా, అరే ఆపురా ఆపురా ఏంద్రా ఈ అరచకం నాకు అర్థం కాదు. గిన్ని స్నాప్ అంటే ఉత్తది కాదని, అదొక ఎమోషన్, దాన్ని వాడే ఓన్కే దాని ఎమోషన్, దాని ఫీలింగ్స్ తెలుస్తాయి. నాకు తెలియలేదా బాబు, నువ్వు వాడనా నీకు కూడా తెలిసే మూడు వాడుతున్నారా, నా చూసేటప్పటి నేను అట్ అయిపోతుంది. మీరు గని గానం పెడితే అరే నువ్వే గిన్ని గానం స్కోర్ కోసం పెడితే, ఆడ ఒక్కొక్కరు నా ఫ్రెండ్ గాడు అమ్మాయిలు పంపిస్తున్నారు, అమ్మాయిలే చూడొద్దారా నేను వాళ్ళకి చూస్తాకే అబ్బా నన్ను ఎట్టంత ఓడిపోతుందిరా. ఇప్పుడు నేనే ఇంకా పెట్టేది, నువ్వే చెప్తున్నావు పండాలు తిన్నావు లేచింది అన్నీ పెడతా అని. అవును చాలా లైఫ్ స్టైల్ ఉందిరా దీని, దాంట్లో చాలా దరిద్రమైన స్టోరీలు ఉన్నాయిరా. అంటే నువ్వు బేసిక్గా ఇక స్నాప్ లవర్? ఏమన్నా అనుకోవచ్చు ఇక నీ వర్డ్స్లో, నేనైతే ఇట్లా పెడతా స్నాప్స్ అదే స్కోర్ కోసం. స్కోర్ కోసం అది నీకు రేపు పొద్దుగాల ఇంటర్వ్యూలో పనికి వస్తుంది. అదే ఒక్క నిమిషం ఆగని, వెళ్ళి పొద్దున్న వాకింగ్ పోయేటప్పుడు ఫోన్లో ఛార్జింగ్ లేదు, ఒక స్నాప్ తక్కువ. ఏది పెడతావురా? ఇప్పుడు యూట్యూబ్ వీడియో చేస్తున్నావా అన్న నువ్వు? ఒక యూట్యూబ్ కింగ్ తో ఉన్నా నేను. అరే మీరు మారారు వీడియో. ఏ ఆగరా నీ స్నాప్ జరుగు, నువ్వు పక్కకు ఏదో పిలిస్తే నీ దీన్ని కూడా స్నాప్ పెట్టేస్తారేంద్రా, వీళ్ళతో ఇదేద్దామండి. అయ్యా రామ కథ నాకు అర్థం కాదు, ఏంది ఫ్రెండ్స్ ఈ లోకంలోనా మనం బతికేది, ఈ స్నాప్ లోకంలోనా, దేశం మీద బతలే మీరు, స్నాప్లోనే నా బతికేది మీరు కూడా. జరా మీ ఫ్రెండ్స్ కూడా ఈ సొంట వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి. వాడు పొద్దున్న సాయంత్రం దాకా ఏమేం చేస్తాడు గన్ని స్నాప్లా, అమ్మ వింటేనే నాకే భయంకరంగా ఉంది, వెంటనే వాళ్ళ డాడీ కంప్లైంట్ ఇవ్వాలి, లేదంటే పిల్లలు గిట్లా చెడిపోతారండి. సో ఫ్రెండ్స్ మీకు ఒకటే చెప్పాలనుకుంటున్నా, నేను స్నాప్ డౌన్లోడ్ చేసింది ఒకదానికైతే దాని లోపల ఇంకేవేవో జరుగుతున్నాయి.
స్కోర్ అంట, స్ట్రీక్ అంట, పిల్లలంట. సో అమ్మాయిలు ఉర్రు కానీ ఫస్ట్ రోజు తప్ప సెకండ్ రోజు నుంచి రిప్లై అయ్యారు, అసలు అమ్మాయిలు ఉర్రు అనమాట. సో బేసిక్గా స్నాప్కి ఫిల్టర్స్కి తప్ప దేనికి యూజ్ అంతా లేదని నేను అనుకుంటున్నా నా ఉద్దేశంలో. సో నా నోటిఫికేషన్ కూడా స్నాప్ దాఫ్ ఉంటుంది, ఎందుకంటే అన్ని స్లో చెప్పిండుగా మనోడు ఎన్ని పెడుతున్నావు అన్ని మనం నోటిఫికేషన్లు వస్తే నా ఫోన్ ఉంటుందా అండి, టక్ 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 ఫోన్ ఆఫ్ చేస్తే డీజే సౌండ్ వచ్చినట్టే. సో అర్థం చేసుకోండి, మరీ అన్ని పెట్టుకోకండి, స్కోర్ సంపాదించి ఏం చేయలేరు, దానివల్ల చిల్లి గవ్వ రూపాయి కూడా రాదు. సో ప్లీజ్ జర తక్కువ యూజ్ చేసి ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయండి, అలా ఏమేమి జరుగుతుందో దాన్ని ఎంజాయ్ చేయండి, తప్ప నేను ఛాయ్ తాగుతున్నా, ఛాయ్ అయిపోయింది, ఇంటికి పోతున్నా అని పెట్టకండి ప్లీజ్. సో ప్లీజ్ స్ట్రీక్స్ కొన్ని అదేంటి స్నాప్స్ కొన్ని తగ్గిస్తారని అనుకుంటూ తక్కువ చేయండి, ఈ ఇదంతా సొల్లిన్నాక కొంచెం తక్కువ చేసి కొన్ని కొన్ని పెట్టండి, అన్ని కానీ మెయింటైన్ చేస్తే నెట్ బుక్క తప్ప నో యూస్. ఆ స్కోర్ వేరి కూడా ఇంటర్వ్యూల కాలేజీలలో ఉపయోగమే ఉండదు, ఎగ్జామ్లు అదే రాస్తారా అండి, నా తెలిసి ఇప్పుడు ఎగ్జామ్ పోయినాక కూడా టుడే గోయింగ్ టు ఎగ్జామ్ ఆల్ రైటింగ్ ఎగ్జామ్ అదే పెడుతున్నారు నన్ను అడిగితే. కష్టమే, రేపు వచ్చే జనరేషన్ ఇంకా డేంజర్, చూసిరు కదా ఎన్ని ఎన్ని స్నాపులు పెడుతుండో, వెదర్ రిపోర్టర్ లెక్క ఒక స్నాపు, అదేంది ఈరోజు పండుకుంటున్నా లేస్తున్నాను ఒక స్నాపు, క్రికెట్ సిక్స్ కొట్టినాను ఒక స్నాపు, ఈ ఘోరాన్ని నేను భరించలేనండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ అవర్ ఛానల్. మీ విలువైన సమయాన్ని మా ఛానల్కి కేటాయించినందుకు ధన్యవాదాలు. దీన్ని కూడా స్నాప్ దించి స్నాప్లో పెట్టారు, కాకుంటే ఈ లింకుని స్నాప్లో పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సో దీని తర్వాత ఒక్క అమ్మాయినా స్నాప్లో రిక్వెస్ట్ పంపించండి, సేమ్ పేరు ఉంటుంది. బాయ్. దేవుడా, వీటికి బ్రెయిన్ ఎక్కువ అయిపోయింది, కొంచెం కట్ చేసి కంట్రోల్లో పెట్టు స్వామి, ఏ పిచ్చోడైపోయినా పర్వాలేదు, ఎలాగోలా పెంచుకుంటా.